डॉक्टर गारु श्रीलक्ष्मी गारु इला अडुगुतुन्नारु मा कूतुरिकी ओक पाप पापकी बागा जलुबु चेस्ते नेबुलैजर पेडुतुन्नामु अयिते पाप मेलुकुगा नेबुलैजर पेट्टुकोवडं लेदु अंदुके पाप पडुकुन्नप्पुडु नेबुलैजर पेडुतुन्नामु इला पिल्ललु पडुकुन्नप्पुडु नेबुलैजर पेट्टडं मंचिदेना एमैना समस्यलु वस्ताया सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु श्रीलक्ष्मी गारु पिल्ललकु मेलुकुन्नप्पुडु नेबुलैजर पेडितेने मंचिदि ఎందు ములానంటే ఇది మేల్కొన్నప్పుడు వాళ్ళు నోరుతోని ముక్కుతోని శ్వాస తీసుకుంటుంటారు అందుకని తగిన మోతాదులో మెడిసిన్ లోపలికి లంగ్స్లకు కావాల్సిన కాడికి కరెక్ట్ మోతాదులో వెళ్తుంటుంది అందుకని మేల్కొన్నప్పుడు పెట్టడమే మంచిది కానీ కొంతమంది పిల్లలు అస్సలు తట్టుకోలేరు ఉండలేరు అందుకని కొంత వెరీ రేర్ ఎక్సెప్షన్స్లలో మాత్రమే ముఖ్యంగా చిన్న పిల్లలు నెలలోపు పిల్లలకి పడుకున్నప్పుడు పెట్టవచ్చు కానీ అది అంత తగిన మోతాదులో లోపలికి మందు వెళ్ళదు అందుకని వీలైనంత వరకు మేల్కొన్నప్పుడు పెట్టండి వాళ్ళను సంజాయించి ఏడవకుండా చూస్తూ ఏదో బొమ్మలు ఇస్తూ వాళ్ళకు కథలు చెప్తూ కాస్త పెద్ద పిల్లలకు 1 ఇయర్ దాటిన వాళ్ళకి కథలు చెప్తూ వాళ్ళకి ఏదైనా డాల్స్ ఇస్తూ డాక్టర్ సలహా ప్రకారంగానే డాక్టర్ చెప్పినట్టే తగిన మోతాదులో లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్స్ లివోలిన్ కానివ్వండి అస్థాలిన్ కానివ్వండి బిడ్సోనేడ్ కావనండి బుడెకాడ్ కానివ్వండి ఎన్నో ప్రిపరేషన్స్ ఏదైనా మామూలుగా 2.5 ml ఇవ్వమని చెప్తుంటాము కరెక్ట్ డోసు ఈ కరెక్ట్ డోసు ఇవ్వకపోతే ఆర్ ఎక్కువ మోతాదులో ఇచ్చినా ఎప్పుడు పడితే అప్పుడు మనము డాక్టర్ని సంప్రదించకుండా పెడితే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయండి వీటి మూలాన లైక్ వాళ్ళు రెస్ట్లెస్ కావడం ఎక్కువ తక్కువ పెడితే రెస్ట్లెస్ కావడము వామిటింగ్ షివరింగ్ స్టమక్ పెయిన్ ఇటువంటి కాంప్లికేషన్స్ వస్తుంటాయి.